अयोध्या रामुड़ी आलय निर्माण कोसम निधुलु सेकरिस्तुन्नारु बीजेपी नेतलु बोरबंडलोनी सेवालाल महाराज देवालयंलो मंदिर निधि सेकरण कार्यक्रमानि प्रारंभिंचारु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडि संजय श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र स्टट आध्वर्यंलो जन जागरणतो निधिनि सेकरिस्तुन्नारु प्रस्तुतं बंडि संजय मात्लाडुतुन्नारु लाइव चूद्दां ఈ రామ మందిరం యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోని ఈ కార్యక్రమాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ద్వారా ప్రారంభించబడుతున్నది। ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల కుటుంబాలను కలవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమము। ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ ఏ సంస్థ అయినప్పటికీ ఏ సంఘం అయినప్పటికీ కూడా ఒక హిందూగా ప్రతి ఒక్కరిదిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది। దానిలో భాగంగానే ఈ రోజు ఈ భాగ్యనగర్లోని శ్రీ సేవాలాల్ బస్తీలోని శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరంలో పూజలు నిర్వహించి వారి ఆశీర్వాదంతో అమర ఆశీర్వాదంతో मन आराध्य देव श्रीराम वारी पूज निर्वि कार्यक्रम से पड़ता दीन प्रधान उद्देश्य निधि सेक डबूल तीस मुख्यमंत्री प्रति हिंदू ओक कुटा गड़पद प्रति हिंदू कल प्रति हिंदू राम मंदिर निर्माण में ना भागस्वाम्यी ना राम मंदिर भावना कल विधा आ वातावरण कल्पించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్ట జరుగుతున్నది। మంచి స్పందన వస్తున్నది। చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ జెండాలను పక్కపెట్టి ప్రతి హిందూ గడపదట్టడము ప్రతి హిందూ ద్వారా నిధి సేకరించడం ఎజెండాగా అందరూ రావడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది। ఇది ఒక రామరాజ్య స్థాపనకు ప్రతీకగా ఒక నాందిగా ఈ కార్యక్రమం జరగబోతున్నది। రామరాజ్య స్థాపన అంటే సుఖ సంతోషాలతో ఉండడము అష్టైశ్వర్యాలు అల్పించడం ముఖ్యం కాదు। సనాతన ధర్మం పట్ల సంస్కృతి సాంప్రదాయ పట్ల సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించే విధంగా ఆలోచన కల్పించడమే రామమందిర నిర్మాణ యొక్క ప్రధాన ఉద్దేశం। భారతదేశం యొక్క संस्कृति संस्कार मूल प्रपंचा की चाट चपे विधा उड़ाने राम मंदिर निर्माण उद्देश्य दा तो श्रद्धा केंद्र मारबो राबो तरतर गत भारतीय भारत देश सनातन धर्मा संस्कृति सांप्रदायल तेरमर ये विधा विधा स्फूर्ति केंद्र राम मंदिर निर्माण जरगबोतावनदी मन धर्मा धर्म पट देवालय पट मन संस्कृति पट दाड़ू आक्रमण को पापड़ दुराक्रमणदार हेच्चरक जारी विधा आच्चरक जारी राम मंदिर निर्माण अंदर चलो राम मंदिर निर्माण वन अनेक मंदिर दादापू 4 लक्षल मंदिर कर सेवक आत्म बलिदान वालू मेजारटी प्रजी देश रायला निर्मित इन संवसरा पड़ी दी कारणमेवरो मैं आलोचा अवसर विमर्श का मारप कोसमें प्रयत्न चुनाव अंदर मारप जरगा मैं चलो गांधी महात्म गोपालकृष्ण गोखले गारिनि कलिसिनप्पुडु चरित्र अंता कूडा वरक सूचन चेशारु देश पर्यटिंचरम्मनि चेप्पि गांधी महात्मुनि गांधी महात्मुडु देशव्याप्तंगा पर्यटिस्तुन्नप्पुडु प्रति ग्रामंलो प्रति अन्नि प्रांतालो राम नाम स्मरण चेस्तुन्न विषयानि गुर्तिंचि वाळ्ळु अदे गांधी महात्मा गांधी गारि गारि देशंलो रामराज्य स्थापन जरगाल्सिंदि अनि चेप्पि चेतुलो भगवद्गीत पट्टुकोनि देशव्याप्तंगा पर्यटिंचडंडि ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది।
మరి గాంధీ మహాత్ముడు కలగనటువంటి ఆ రామరాజ్య స్థాపనకు ఒక నాంది కావాలంటే మన రామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వామి కావాల్సిందే. ఆ కరసేవకుల ఆత్మ బలిదానాన్ని వృధావోనియం, మన త్యాగాలను వృధావోనియం. దేనికోసం త్యాగం చేసిర్రు, ఏ రామ మందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిర్రు, ఆ కరసేవకుల త్యాగాలను గుర్తిస్తూ వాళ్ళను స్మరించుకుంటూ ఎట్టి పసలు రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఒక సంకల్పం తీసుకొని ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ముందుకొస్తున్న తరుణంలో ఒక శుభ సందర్భం ఇది. నిన్న కర్ణాటకలో కర్ణాటకలోని విజయనగరంలో ఒక మహిళ భర్త లేడు, వాళ్ళ కొడుకు కోవిడ్తో చనిపోయాడు. నా భర్త నా కొడుకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అనేక సందర్భాల్లో నాకు వాస్తవ విషయాలు వివరించిన తర్వాత ఈరోజు నా భర్త మరణించాడు, నా కొడుకు మరణించాడు, కాబట్టి నా బాధ్యతగా 1,00,000 రూపాయలు ఇవ్వాలని నేను ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్కి ఇస్తున్నాను అని చెప్పి నిన్న ఆ సోదరి ఆ మహిళటువంటి విషయం ఇవాళ దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వైరల్ అవుతున్నది. ఎవరో చెప్పలే, ఆమెకు ఎవరు కలవలే, ఒక సంకల్పం ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ లోపల. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరం కూడా కాశీ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ చేస్తూ ఈ జనజాగరణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం విషయంలో ప్రతి హిందువు భాగస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం అందరు ఈ కార్యక్రమం పాల్గొనడం. మరి చిన్న పెద్ద తేడా లేకుండా సామాన్యం నుంచి అసామాన్యం వరకు ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి. పేద ధనిక తేడా లేకుండా ప్రతి హిందువు దీనిలో భాగస్వామ్యం కావాలి. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఆ రాముని కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పి ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి సనాతన ధర్మ రక్షణ కోసం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఆ రాముల వారు ఒక ధైర్యాన్ని శక్తిని ఒక సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీరాములను వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రతి హిందువు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను మేము. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. నేను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ యొక్క ఒక సభ్యునిగా, మామూలు సభ్యునిగా మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాను. రాజకీయ విమర్శలకు రాజకీయ కోణంతో ఈ కార్యక్రమాన్ని ఎవరు చూడద్దు, చూడడానికి ఆలోచన రాదు దయచేసి.